तो हेलो गाइस, वेलकम बैक टू अनदर वीडियो। सो ईरोज नेनु अहमदाबाद रेलवे स्टेशन लो उन्ना अन्नमाट। सो इवी सीन्स इक्कड़वे अहमदाबाद रेलवे स्टेशन वे। कंपेयर टू अदर स्टेशन्स इदी वन आफ द बिगेस्ट स्टेशन्स इन गुजरात। अलागे इक्कड़ चाला फेसिलिटीज़ कूडा उन्नाई, लाइक वी हैव वेटिंग रूम, वी हैव सूपर लग्जरी लॉन्च अंड मीकु ऑलरेडी तेलिसि उंटदि अहमदाबाद गुजरात लो वस्तदि काबट्टि चाला पेद्दगा उंदि अहमदाबाद स्टेशन। अंड अलागे वेदर कूडा चाला अंटे चाला बागुंदि ई रोजु वेदर इक्कड। सो मार्निंग अयिते फुल रेन पड्डदि अन्नमाट इक्कड। सो नेनु ओक चिन्न पनि मीद वच्चानु अहमदाबाद लो। मीरु कोन्नि शॉट्स चूपिस्तानु मीकु, हौ इज द रेलवे स्टेशन लुक्स, इट लुक्स सो ब्यूटिफुल अन्नमाट। सो एंजॉय दट शॉट्स। అంటే మీరు ఎప్పుడైతే సోలో ట్రావెల్ చేస్తారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్గా అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు ట్రావెల్ ఇన్ ద సిటీ. అండ్ ఎక్కడంటే రైల్వే స్టేషన్స్ ఎక్కడైతే ఉంటాయో దాని పక్క చుట్టుపక్కలనే ఒక 1 కిలోమీటర్ సరౌండింగ్లోనే మీకు చాలా వరకు అయితే బస్ స్టాప్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మీకు మనకు మొత్తం సిటీ సరౌండింగ్స్లోకి డిస్పోజ్ అవుతాయి అన్నమాట బస్సెస్. సో లుక్ ఫర్ ద బస్సెస్. సో బెస్ట్ చీప్ ఆప్షన్ ఈస్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో ఇది మన అహ్మదాబాద్ బస్ డిపో అన్నమాట. అంటే కరెక్ట్గా నేను బరేజా సిటీకి అయితే వెళ్ళాలి. సో అక్కడ నుంచి నేను 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. సో దగ్గరలో ఉండేది ఇదే బస్ స్టేషన్ కదా, సో బస్ డిపో. సో దాంతో మనకి చీపర్ పడుతుంది. ఒకవేళ ఆటో చేసుకుంటే మాత్రం వాసిపోతుంది రేట్లు. సో మనం దీని బస్తో వెళ్ళాలి. బస్తో వెళ్తే ఇక చీపర్తో వెళ్తాం, ఇంకా టైంతో కూడా వెళ్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇదే స్టాండ్లో బస్ వస్తుంది. సో అదే అన్నమాట, బస్ గురించి వెయిట్ చేస్తున్నా. సో ఆల్వేస్ గుర్తు పెట్టుకోండి, ఎప్పుడన్నా బస్ ఇట్లా రైల్వే స్టేషన్ నుంచి దిగంగానే ఫస్ట్ లుక్ ఫర్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో ఒకవేళ మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ లేకుంటే దెన్ యూ క్యాన్ గో ఫర్ ద ఆటో, అదర్వైజ్ ఫస్ట్ గో టు ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో నా లొకేషన్కి వెళ్ళడానికి అయితే 8:45 అయితే బస్ వచ్చింది. సో బోర్డ్ చేసేసాను బస్సు. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 15 రూపీస్ అనమాట. సో ఇలా ఇవన్నీ బెనిఫిట్స్ దొరుకుతాయి అనమాట. అదే మీరు ఓలా ఏదైనా ఊబర్ అది తీసుకుంటే మినిమం టు మినిమం మీకు 200 లేదా 300 ఛార్జ్ చేస్తారు. సో బస్సెస్ ఇస్ ద బెస్ట్ వే టు ట్రావెల్ ఇన్ ద సిటీస్. ఐ థింక్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో లేదంటే ఒక్కొక్క స్టేట్లో బస్ స్టాప్స్ అనేవి డిఫరెంట్గా లొకేట్ చేశారు. లైక్ నేను బెంగళూరుకి ట్రావెల్ చేశాను సోలోగా, అండ్ అలాగే ఇప్పుడు అహ్మదాబాద్కి కూడా ట్రావెల్ చేస్తున్నాను. సో మెయిన్గా ఇక్కడ నోటీస్ చేసింది ఏంటంటే బస్ స్టాప్స్ మొత్తం సిటీ అంటే రోడ్ మధ్యలో ఉన్నాయన్నమాట బస్ స్టాప్స్. సో చాలామంది స్టూడెంట్స్ని చూస్తున్న, వర్క్ ఎంప్లాయీస్ని చూస్తున్న వాళ్ళు ఆ బస్ స్టాప్స్లో కూర్చొని బస్సెస్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. సో ఆ షార్ట్ అనేది ఒకవేళ ఈ నేను ట్రావెల్ చేసే మధ్యలో దొరికితే మాత్రం మీకు కంపల్సరీ చూపిస్తా. దట్ ఈస్ వెరీ యూనిక్ అనమాట. సో బెంగళూరులో ఎలా అంటే బసెస్కి సపరేట్గా వే ఉంటుంది. అండ్ మన హైదరాబాద్లో అట్లా ఏం లేదు, అన్నిటికి అందరూ ఒకే దాంట్లో వెళ్తారనమాట. సో ఇక్కడ అహ్మదాబాద్లో కూడా బసెస్కి సపరేట్ వే ఉంది. అండ్ అది కూడా ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, మిడిల్ ఆఫ్ ద రోడ్ ఉంది. అండ్ అది కూడా టూ సైడ్స్ ఉందన్నమాట. మధ్యలో ఇట్లా బస్ స్టాప్ ఉంటుంది, అటు సైడ్ రోడ్ ఉంటుంది, ఇటు సైడ్ రోడ్ ఉంటుంది. అండ్ దానికి మనకి ఫెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దాని పక్కన మన వెహికల్స్ వెళ్తాయి అన్నమాట, నార్మల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయి. సో అది మాత్రం హైలైట్ అనిపించింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిక్ పాయింట్ నేను నోటీస్ చేసిన అహ్మదాబాద్లో. అండ్ సోలో ట్రావెల్స్లో మనకి టిప్స్లో నెంబర్ 1 టిప్ ఏంటంటే ట్రావెలింగ్ సోలో విల్ బి మోర్ చీపర్ ఆప్షన్స్, గో ఫర్ ద మోర్ చీపర్ ఆప్షన్స్. అండ్ అలాగే యాజ్ మచ్ యాజ్ మనం సిటీ ఎంతవరకు అయితే ఎక్స్ప్లోర్ చేయగలుగుతామో వీ షుడ్ ఎక్స్ప్లోర్ దెమ్. అండ్ గో ఫర్ ద లోకల్ ఆప్షన్స్ అనమాట. లోకల్ బస్సెస్ లేదా ద షేరింగ్ ఆటోస్ ఉంటాయి. సో వాటి నుండి మనం ట్రావెల్ చేస్తే యూ క్యాన్ గెట్ మోర్ బెనిఫిషియల్ ఫ్రమ్ దాట్. అయితే నేను అహ్మదాబాద్ వచ్చిన పని అయితే అయిపోయింది. సో ఈ వర్క్ ఏంటంటే కొంచెం ప్రైవేట్ అనమాట. సో ఐ కాంట్ డిస్క్లోజ్ ఇట్ ఇన్ ద వీడియో. అండ్ మెయిన్గా ఏంటంటే నేను వచ్చే కారణం ఏంటంటే దట్ ఈస్ లింక్ టు మై ఫ్యూచర్ స్టడీస్ అనమాట. సో యూకేకి అది లింక్ ఉంది. సో ఐ కాంట్ డిస్క్లోజ్ ఇట్. సో నేను వచ్చిన పని అయితే అయిపోయింది. సో ఎక్కువ చూపించలేకపోయినా నా వర్క్ గురించి.
సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడైతే ట్రావెల్ ప్యాక్ అవుతున్నా హైదరాబాద్కి. సో 7కి నా ట్రైన్ ఉంది. సో ఇంతే అనమాట ఈ వీడియోలో, ఎక్కువ చూపించలేకపోయినా సారీ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.